ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా దేవుని పరిశుద్ధమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక అందరూ బాగునారా అండి దేవుని మహా కృపను బట్టి మనల్ని నేటి వరకు సజీవులుగా ఉంచిన దేవుని మనం స్తుతించాలి ప్రతిరోజు కూడా ప్రతి దినమును మన జీవితములో పొడిగిస్తూ మన ఆయుష్కాలమును పొడిగిస్తూ మనల్ని కాపాడుచున్న దేవుని మనం ఎంతో మహిమ పరచాలి ప్రతిరోజు అనుదిన వాక్కు ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఈ రోజు కూడా మన కొరకు సిద్ధపరిచిన అనుదిన వాక్కు ద్వారా దేవుడు మనకు సిద్ధపరిచిన వాగ్దానమును మనం స్వతంత్రించుకుందాం అపొస్తల కార్యం గ్రంథం 17వ అధ్యాయం 27వ వచనం ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు హల్లెలూయా మన దేవుడు మనకు సమీపముగా ఉండే దేవుడు మనలో ఎవరికి కూడా ఆయన దూరముగా ఉండాలని ఆశ కలిగలేడు గాని ఆయన మనకు సమీపముగా ఉన్నాడు తనకు మొరపెట్టు వారికి తనకు నిజముగా మొరపెట్టు వారికి సమీపముగా ఉండే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము నిజంగా దేవుని సన్నిధిలో మీరు మొరపెట్టుచున్నారా దేవునికి సమీపముగా మీరు ఉన్నారా ఆయన మీకు సమీపముగా ఉన్నప్పుడు మీరు కూడా ఆయనకు సమీపముగా ఉండాలి ఆయన్ని సేవించాలి ఆయన్ని తెలుసుకోవాలి ఆయనకు మొరపెట్టాలి అప్పుడు ఆయన మీకు సమీపంగా ఉంటాడు కనుక మనకు సమీపంగా ఉండే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము మనకు ఎప్పుడు కూడా ఆయన దూరముగా లేడు మన దగ్గరే మనతోనే మన మధ్యనే ఆయన సంచారం చేయుచున్నాడు కనుక మనకు సమీపంగా ఉన్న దేవుణ్ణి మనం సేవించుదాం మన బంధువులు మనకు దూరంగా ఉన్న మనల్ని నమ్మిన వారు మనల్ని దూరపరిచిన దేవుడు మనల్ని ఎప్పుడు దూరంగా ఉంచలేదు ఆయన మనకి ఎప్పుడు కూడా సమీపముగా ఉన్నాడు హల్లెలూయా మన దేవుడు మనకు సమీపముగా ఉండే దేవుడు కనుక అట్టి దేవుణ్ణి కలిగి ఉన్న మనమందరము కూడా దేవుణ్ణి సేవించాలి దేవుణ్ణి తెలుసుకున్నారా సృష్టికర్త అయిన దేవుణ్ణి మీరు తెలుసుకున్నారా సృష్టికర్త అయిన దేవుణ్ణి మీరు సేవిస్తున్నారా సృష్టికర్త అయిన దేవునికి మీరు మొరపెట్టుచున్నారా అయితే దేవుడు మీకు సమీపంగా ఉంటాడు అనేక సార్లు మనమే సృష్టికర్త అయిన దేవుణ్ణి విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోచున్నాం కానీ మన దేవుడు ఎప్పుడు మనకు దూరంగా ఉండేవాడు కాదు ఆయన మనకు జీవమును ఊపిరిని సమస్తమును దయచే దేవుడై ఉన్నాడు మన కొరకు సృష్టిని అంతటిని ఆయన సృజించారు భూమికి ఆకాశమునకు సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుక దేవుణ్ణి మనం సేవించుదాము ఆ దేవుడే మనకు సమీపముగా ఉండి మన ప్రతి పరిస్థితిని కూడా మార్చువాడై ఉన్నాడు మనకు సమీపంగా ఉండి మన ప్రతి పరిస్థితిని పట్టించుకుని వాడై ఉన్నాడు మన కుటుంబంలో పరిస్థితిని మన బిడ్డల జీవితంలో పరిస్థితిని ప్రతీది కూడా ఆయన పట్టించుకుని సరిచేయు దేవుడై ఉన్నాడు కనుక ఆయన మనకు సమీపముగా ఉన్నప్పుడే మనం ఆయన్ని వేడుకోవాలి హల్లెలూయా దేవుణ్ణి వేడుకుందాం దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడైన మా తండ్రి జీవాధిపతివైన మా ప్రభువ నమ్మదగిన మా తండ్రి మీకు స్తోత్రాలు నిజంగా మాకు ఎవరికీ కూడా నీవు దూరముగా ఉండే దేవుడవు కాదయ్యా నీవు సమీపముగా ఉండే దేవుడవని నీవిచ్చిన వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నా నీవు మాకు సమీపముగా ఉన్నందుకు స్తోత్రములు నీకు మొరపెట్టు వారికి సమీపముగా ఉండే దేవుడవు నీకు సమీపముగా మేము ఉండడానికి నీకు సమీపముగా ఉండి మీ సన్నిధిలో ప్రార్థించడానికి నీ కృపను అనుగ్రహించండి తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా మా ప్రియులందరినీ మీరు బలపరచండి ప్రభువానికి స్తోత్రాలు అందరికీ కూడా మీరు సమీపముగా ఉన్నారు గనుక మీరు సమీపముగా ఉన్నప్పుడే మీ సన్నిధిలో వేడుకోవడానికి మీ సహాయం అనుగ్రహించండి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా నీ కృపలో ప్రతి ఒక్కరిని దీవించి వారి వారికి కావలసిన సమస్త ఈవులను మీరే అనుగ్రహించమని యేసు శక్తిగల నామమును ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక మీ అందరికీ సమీపంగా ఉన్న దేవుని సన్నిధిలో మీరందరూ ప్రార్థించండి దేవుడు తప్పకుండా సమస్త ఈవులను మీకు అనుగ్రహిస్తారు హల్లెలూయా